Good afternoon. Welcome to TV5's brand new show, Young World. Cotton, silk, nylon, ila vastram, ye rakanidaina, cheneta, power loom, robo make, ila tayari, ye vidhanga jarigina, sari, leda chira, maguvalaku, prana samanam. Kanjivaram, Benaras, Pochampalli, Gadwal, Chenderi, Kota, Doria, okko prantham nunchi okko pratyekatato, market lo pravesinche, cheerala varietylnu, tama wardrobe lo cherchukonide, nidra pattani, mahilala sankhya, anantham. లేటెస్ట్ ఫ్యాషన్తో ట్రెండీగా కనిపించాలి అనే తాపత్రయం ఆడవారితో సమానంగా మగవారిలోనూ అధికమే. అందుకే వాడవాడన పట్టణాలు నగరాలు అన్నింటా విస్తరించాయి ఆధునిక వస్త్రాలయాలు. సినీ తారల ప్రారంభోత్సవాలు, షాపులోకి అడుగడగానే చల్లటి శీతల పవనాలు, జిగేల్మని ఇనుమిట్లు కొలిపే ధగధగ కాంతులు, కస్టమర్స్ను చిరునవ్వుతో వెల్కమ్ చేసే అందమైన యువతీ యువకులు, అలాగే చూడగానే కొని తీరాలి అనిపించే షోకేస్ బొమ్మలకు ధరింపజేసిన వస్త్రాలు, ర్యాక్స్ నిండా చూపు తిప్పుకొనేవని వస్త్ర సమూహాలు వెరసి చీరల దుకాణం అంటేనే ఓ అద్భుత రంగుల ప్రపంచం, భూతల స్వర్గం. అయితే గత 3 నెలలుగా ఈ రంగుల ప్రపంచాన్ని చీకట్లు కమ్మాయి. 3 చీరలు, 6 సల్వార్ కమీజులుగా సాగుతున్న వ్యాపారం అమ్మకాలు నిలిచిపోయి రిక్తహస్తాలతో ఈశ్రోమంటోంది ఇప్పుడు శారీ షాప్స్ బిజినెస్. అన్లాక్ 1.0 ప్రారంభమై 4 రోజులు అయినప్పటికీ షాప్స్లో కస్టమర్ల జాడ కనపడటం లేదు. లాక్డౌన్ ముగిసిన తర్వాత కస్టమర్ దేవుళ్ళు దేవతలు తక్షణమే ప్రత్యక్షం అవుతారని షాప్స్ యజమానులు అనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి మాత్రం మనసులో కొంత గుబులు రేకెత్తిస్తూనే ఉంది. హాస్పిటల్స్, ట్రావెల్ అండ్ టూరిజం, రెస్టారెంట్స్ తదితర వ్యాపారాల మాదిరిగానే టెక్స్టైల్ షోరూమ్స్లో కూడా బిజినెస్ పూర్వ వైభవం సంతరించుకునేందుకు కొద్ది నెలల వ్యవధి పడుతుందా? ఈలోగా జరిగే నష్టాన్ని తట్టుకునేందుకు వస్త్ర దుకాణాల యాజమాన్యాలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు? భవిష్యత్ బిజినెస్ ట్రెండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇలాంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు 4 ప్రముఖ వ్యాపారవేత్తలు, ఈ రంగానికి చెందిన ప్రముఖులు మన స్టూడియోకి వచ్చేసారు. ఇన్ఫ్యాక్ట్ ది ఎంటైర్ షోరూమ్ బిజినెస్ ఈజ్ ఇన్ TV5 స్టూడియోస్ నౌ. మనతో జాయిన్ అయ్యారు 4 ప్రముఖులు. 4 పేర్లు ముందుగా చెప్తాను. కళామందిర్ కళ్యాణ్ డైరెక్టర్ అయిన సాయి సిల్క్స్, వరివే కాంచీపురం వరలక్ష్మి, అలాగే KLM ఫ్యాషన్ మిల్ బ్రాండ్స్ ప్రమోటర్ శ్రీ కళ్యాణ్ గారు మనతో జాయిన్ అయ్యారు. వారి పక్కనే ఉన్నారు TV5 స్టూడియోస్లో అభినయ్ పొట్టి డైరెక్టర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, RS బ్రదర్స్ బ్రాండ్ కూడా వీరిదే. అలాగే మనతో విశాఖపట్నం నుంచి జాయిన్ అవుతున్నారు శ్రీ మావూరి వెంకటరమణ గారు, MD CMR షాపింగ్ మాల్. అలాగే మల్లిక్ కంకటాల గారు, వారు CMD కంకటాల సిల్క్స్ అని మనకు విశాఖ ఆ పరిసర ప్రాంతాల్లో చాలా చాలా సుప్రసిద్ధమైన బ్రాండ్, హైదరాబాద్ కూడా ఈ మధ్యనే విస్తరించారు. సో ఈ 4 వీరి బ్రీఫ్ ప్రొఫైల్స్ ఒక్కసారి చూద్దాం. తన షోరూమ్స్ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న కళామందిర్ కళ్యాణ్ సొంత ఊరు విజయవాడ, బీకామ్ MBA. అలాగే బావగారు చలవాది ప్రసాద్ గారితో కలిసి కళామందిర్ బ్రాండ్తో 2005లో వ్యాపార ప్రయాణం ప్రారంభించారు. ప్రస్తుతం కళామందిర్ మాత్రమే కాక కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, అలాగే మందిర్, KLM ఫ్యాషన్ మాల్ అనే 4 విభిన్నమైన బ్రాండ్స్తో 42 షోరూమ్స్తో వస్త్ర ప్రపంచంలో దూసుకువెళ్తున్నారు. ప్రత్యేకించి KLM ఫ్యాషన్ మాల్ బ్రాండ్ 28 నెలల వ్యవధిలోనే 17 షోరూమ్స్కి విస్తరించడం వారి వ్యాపార ప్రతిభకు తార్కాణం. అలాగే ఆయన మరి ఈ పాత్ర ప్రాధాన్యం అంటే తెలీదు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్లో సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా సేవలు అందించారు కళామందిర్ కళ్యాణ్ గారు. సో వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు ఫర్ జాయినింగ్ అస్. తర్వాత అడుగుతాను మిమ్మల్ని సెన్సార్ బోర్డు మెంబర్ పరిస్థితి ఏంటని. అలాగే మనతో శ్రీ అభినయ్ ఉన్నారు, ఈజ్ డైరెక్టర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, స్టార్టెడ్ హిజ్ ఫస్ట్ బ్రాంచ్ ఆన్ December 9, 2010 ఇన్ కొత్తపేట్ హైదరాబాద్. బై 2012 మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మరొక మూడు బ్రాంచెస్ని ఓపెన్ చేసి కూకట్పల్లిలో 100,000 స్క్వేర్ ఫీట్ స్పేస్లో ఒక చక్కటి బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈ అన్ని చోట్ల కలిపి లాస్ట్ డిసెంబర్ నాటికి కాకినాడతో కూడా కలుపుకొని 20 స్టోర్స్ని అక్రాస్ సౌత్ ఇండియా ఓపెన్ చేయడం జరిగింది. సో వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ బ్రాండ్స్ లైక్ యూ అండి అభినయ్ గారు, అలాగే కళ్యాణ్ గారు. అలాగే మనతో వైజాగ్ నుంచి జాయిన్ అయ్యారు, కొద్దిసేపట్లో వారిని మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. సో శ్రీ మావూరి వెంకటరమణ గారు, అలాగే మల్లికార్జున్ గారు. మావూరి వెంకటరమణ గారు మనందరికీ తెలిసిన CMR బ్రాండ్. సో ఈ CMR బ్రాండ్ అనేది మనందరికీ తెలిసిన చిరపరిచితమైన బ్రాండ్ ఇది.
సో ఆ బ్రాండ్ సంబంధించి మనం ఒక చిన్న ఇంట్రో చూద్దాం. దేర్ ఇస్ సమ్వేర్ ఐ మిస్ప్లేస్డ్ ది పేపర్ సో బట్ వాట్ ఎవర్ 1971లో రాజమండ్రిలో ఒక చిన్న కట్ పీసెస్ స్టోర్స్గా ప్రారంభమై అక్కడ నుంచి ప్రయాణం అలా విస్తరిస్తూ సిఎంఆర్ చందన మోహన్ రావు గారి ఆధ్వర్యంలో సిఎంఆర్ బ్రాండ్గా ఆవిర్భవించింది. ఆ తర్వాత మావూరి వెంకటరమణ గారు దాన్ని సిఎంఆర్ షాపింగ్ మాల్కి విస్తరించారు. సో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇవాళ మనకు ఎన్నో ప్లేసెస్లో విస్తరించి ఉన్న వైనం మనందరికీ తెలుసు. 2020లో అనకాపల్లి ట్వంటీ నైన్టీన్లో అనకాపల్లిలో కూడా ప్రారంభించడం జరిగింది. సో అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు, ఇలా ఆంధ్రప్రదేశ్లో ఏ నగరంలో ఏ చిన్న పట్టణంలో చూసినా కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్ లేదా చందన బ్రదర్స్ అనే పేరుతో గతంలో మనకు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. గత 49 సంవత్సరాల్లో ఒక సుస్థిరమైన బ్రాండ్గా సిఎంఆర్ రూపుదిద్దుకుంది. అలాగే మేము ముందుగా అనుకున్నప్పటికీ మన మిత్రులందరూ చాలా ఏకకంఠంతో రికమెండ్ చేశారు ఒక పేరుని. ఆయనే కంకటాల సిల్క్స్ అధినేత శ్రీ మల్లికార్జునరావు గారు. కంకటాల మల్లికార్జునరావు గారు, వారు మల్లిక్ గారిగా అందరికీ చిరపరిచితులు. సో వైజాగ్లో ఒక స్టోర్స్తో ప్రారంభమై, చిన్న స్టోర్స్తో ప్రారంభమై అక్కడ నుంచి 11 స్టోర్స్ ఇప్పుడు మనకు కోస్టల్ ఆంధ్రాలో, అలాగే హైదరాబాద్లో కూడా ఈ మధ్యనే వారి బ్రాండ్ విస్తరించడం జరిగింది. సో 11 స్టోర్స్ని మల్లిక్ గారు. మల్లిక్ గారు ఈజ్ మోర్ నోన్ ఫర్ అఫ్కోర్స్ కంకటాల సిల్క్స్ అనేది ఓకే, బట్ దానికంటే కూడా ఆయన హీఈస్ నోన్ యాజ్ వాయిస్ ఆఫ్ ది టెక్స్టైల్ ఇండస్ట్రీ మన తెలుగు రాష్ట్రాల్లో. అలా వారు అందరికీ పరిచితులు. సో హీఈస్ ఆల్సో ప్రెసిడెంట్ ఆఫ్ విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ విశాఖపట్నం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ సార్, ఎంవి రామన్ గారు, అలాగే కంకటాల మల్లిక్ గారు. సో ఐ విల్ బిగిన్ విత్ యూ మల్లిక్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓవరాల్గా మనం కోవిడ్ తర్వాత చాలా మార్పులు గమనిస్తూ ఉన్నాం. సో ఏం జరగబోతోంది, ఈ ప్రతి ఇండస్ట్రీలోనూ ఒక సంశయం, ఒక గూబులు కనిపిస్తుంది, ఒక సందేహం కనిపిస్తోంది, ఎలా ఈ పరిస్థితిని ప్రతి రంగం తట్టుకుంటుందనే ఒక కన్సర్న్ కనిపిస్తుంది. సో మీరు కూడా చాలా మనం రిసెషన్స్ చూసుంటారు మీ అనుభవంలో, అండ్ వరల్డ్ ఓవర్ ఒకటేసారిగా ఇలాగ షట్ డౌన్ కావడం, ఇలాగ లాక్డౌన్ కావడం అనేది మనం మొదటిసారిగా చూసాం మనందరం మన జీవితాల్లో. సో ప్రతి దేశం, ఏ దేశానికి ఆ దేశం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది, కానీ ప్రపంచం మొత్తం ఒకే సమస్యను ఎదుర్కొన్న సందర్భం మాత్రం ఇదే. సో ఇప్పుడు ఏంటి, మీ టెక్స్టైల్ రంగంలో కస్టమర్ బిహేవియర్లో ఎటువంటి మార్పులు మీరు వస్తాయనుకుంటున్నారు, కన్జ్యూమర్ బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వస్తాయనుకుంటున్నారు కోవిడ్ తర్వాత, మీ వైజాగ్లో పరిస్థితి ఎలా ఉంది స్టోర్స్ ఓపెనింగ్ తర్వాత? మల్లిక్ గారు ఇవాళ చెప్పాలంటే చాలా రైట్ ఓకే వినబడుతుందండి? యా వినిపిస్తుంది, మల్లిక్ గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు షుడ్ ఐ టాక్ ఆన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద టెక్స్టైల్ రీటైల్ షోరూమ్ ఆర్ షుడ్ ఐ టాక్ అబౌట్ ద కస్టమర్ బిహేవియర్? యా ఫస్ట్ లెట్స్ బిగిన్ విత్ ది కస్టమర్ బిహేవియర్ అండి, విల్ ఎనీవే ఈవెన్చువల్లీ గో టు ది ఇండస్ట్రీ అండ్ ఇట్స్ పర్స్పెక్టివ్. So you want me to talk on customer behavior? Yeah, consumer behavior lo ye vidhamaina marpulu vastay anukuntunnaru ante manam gathamlo chuse vallam exuberance undedi, shopping anagane hadavadiga chaala saradaga bag veskochi mattalu konukune paristhi undedi. So ippudu andarlonu ee rendu nellallo oka aalochana dhoranlo kodiga marpu vachinatlu kanipistundi. So meer etuvanti marpu lohisthunnaru? The first life lo this is the first time experience for any human being. Na uddeshamlo ఏ వ్యాపారస్తుడు, ఏ మనిషికైనా ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకుని ఉండడు. సో వచ్చిందని చెప్పి వచ్చిన తర్వాత మాకు తెలిసింది. ఫస్ట్ టైము క్లోజ్ చేయమన్నప్పుడు షాప్ ఏమనుకున్నాం అంటే 1 వీకే కదా అని చెప్పి విఆర్ నాట్ ప్రిపేర్డ్. ట్వంటీ మార్చిని ఏపీ స్టేట్ గవర్నమెంట్ క్లోజ్ చేయమంది, నేషనల్ కాల్ 23rd వచ్చింది. అయితే అవాల్ క్లోజ్ చేసిన తర్వాత మేము 1 వీక్ అని అలా 1, 2, 3, 4 ఎక్స్టెండ్ అయిన తర్వాత ఇవాళ మేము తెలుసుకున్నది ఏంటంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని, కానీ ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలని కూడా టోటలీ అన్ప్రిపేర్డ్ ఫ్రాంక్లీ. అయితే కస్టమర్ ఎప్పటి నుంచి ఆలోచిస్తుంటే అసలు షాపులు ఎప్పుడు ఓపెన్ అవుతాయని ఇన్నాళ్ళు అనుకుంటే, లక్కీగా మొన్న 25వ తారీఖు షాపులు ఓపెన్ చేయొచ్చని మా 13 షాపుల్లోనూ ఓన్లీ 6 షాపులకి వచ్చింది. ఇంకా గుంటూరు నిన్న వచ్చింది, అది ఒక ఫ్లోర్ ఓపెన్ చేయమన్నారు. విజయవాడ ఇంకా ఓపెన్ అవ్వలేదు, నెల్లూరు ఇంకా ఓపెన్ అవ్వలేదు.
సో ఈ పరిస్థితుల్లో కస్టమర్స్ కూడా అసలు మనం వెళ్ళొచ్చా, వెళ్తే మన పరిస్థితి ఏంటి, అసలు ఓపెన్ అయ్యిందా లేదా, ఈ కన్ఫ్యూజన్ లో టోటల్ ఫెటర్నిటీ ఆఫ్ రీటైల్ ఇండస్ట్రీస్ దేర్. అయితే మేము తీసేమని చెప్పి అందరికి ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ లు, మెసేజ్లు పంపించిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఏంటంటే, మీరు ముందు ఇంకొక 10 రోజులు పోనివ్వండి, 15 రోజులు పోనివ్వండి, ఈ పరిస్థితి చూసి మేము వి విల్ ట్రై టు కమ్ అని చెప్పి అంటున్నారు. విఆర్ ట్రైంగ్ టు నెగోషియేట్, విఆర్ ట్రైంగ్ టు కన్విన్స్ ద కస్టమర్ టు కమ్ విత్ ఫాలోయింగ్ ఆల్ ద రూల్స్ ఆఫ్ ద కోవిడ్. రైట్. అయితే ఓవరాల్ గా ఇఫ్ యు సీ ద ప్రాక్టికల్ నెంబర్స్, బికాస్ వీ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ కౌంటింగ్ ద నెంబర్స్ ఆఫ్ వాక్ ఇన్ ఎవ్రీ అవర్ ఎవ్రీ మినిట్. నా దగ్గర మొత్తం షాప్ ఓపెన్ చేసిన 10 ఏళ్ళ నుంచి కూడా ఎవ్రీ టైమ్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ నా దగ్గర స్టెప్ ఇన్ ఉంటుందండి. రైట్. అయితే ఇప్పుడు ఆ స్టెప్ ఇన్ కౌంట్ తీసుకుంటే ఇట్ ఈస్ హార్డ్లీ స్టార్టింగ్ డే ఇట్ వాస్ 5 to 4%, 4 to 5%, నౌ ఇట్ హెస్ కమ్ టు 14 to 15% వాకిన్స్. ఓకే అండి. సార్ ఐ రిపీట్, ద వాకిన్స్ ఆర్ మాక్సిమం ఆఫ్ 20% వాకిన్స్. రైట్. రైట్. ఇట్ డజంట్ మీన్ ద టర్నోవర్. రైట్. ఓకే ఫైన్, బట్ వన్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద కస్టమర్ హు ఆర్ వాకింగ్ ఇన్ ఆర్ బైయింగ్, వెదర్ 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 మొత్తం మీద కొంటున్నారు వచ్చిన వాకిన్. గుడ్ గుడ్. సో ఓవరాల్ గా ఇఫ్ యు టేక్ ఇంట్రెస్టింగ్ గ్యాప్ ఏంటంటే, టర్న్ ఓవర్ వైస్ తీసుకుంటే వి స్టార్టెడ్ నౌ మేకింగ్ 10 to 15% ఆఫ్ వాట్ వి డూ. ఓకే. అయితే ఇక్కడ చాలా ఒక ట్రిక్కీ పొజిషన్ ఉందండి ఈ బట్టల ఇండస్ట్రీలో ఉన్న రీటైల్ బట్టల వాళ్ళందరికీ కూడా. ఏంటంటే మార్చి ఎండింగ్ సేల్ ఒకటి, ఆషాఢ మాసం సేల్ అని రెండు ఉంటాయండి మాకు. ఓకే. మార్చి ఎండింగ్ సేల్ ఇస్ ఆల్మోస్ట్ 2 months టర్న్ ఓవర్ వి డూ ఇన్ 14 డేస్, దట్ ఈస్ ఫ్రమ్ మార్చ్ 20th టు ఏప్రిల్ 15th లోపు మేము మార్చి ఎండింగ్ అని చెప్పి సేల్ చేస్తాం. హ్యూజ్ స్టాక్స్ వి హావ్ రిసీవ్డ్ ఫర్ సెల్లింగ్ విచ్ వి ఎక్స్పెక్ట్ మినిమం 5 times ద రెగ్యులర్ సేల్ ఇన్ దిస్ 15 డేస్, అండ్ అన్ఫార్చునేట్లీ అవర్ స్టార్టింగ్ ఆఫ్ సేల్ కోయిన్సైడెడ్ విత్ ద స్టార్టింగ్ ఆఫ్ కోవిడ్. రైట్. ఓకే. సో దీనివల్ల ఏంటంటే ఈ సేల్ లేదు, మేము అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి లేదు, గవర్నమెంట్ రూల్ 5 కస్టమర్ల కంటే ఎక్కువ ఉండకూడదు అని అంటున్నారు. సో ఈ పరిస్థితిలో మా పరిస్థితి ఎలా ఉందంటే, కస్టమర్ వస్తే చాలని మేము చూస్తున్నాం, అయితే హెల్త్ వైజ్ గవర్నమెంట్ రూల్స్ ఫాలో అయ్యి 5 కంటే అట్ ఏ టైం ఉండకూడదు అంటున్నారు. సో ఈ పరిస్థితిలో కస్టమర్ కూడా భయపడుతున్నారు. అవును. మాక్సిమం ఐ థింక్ ఈ పరిస్థితి ఇలాగే గాని కంటిన్యూ అవనిస్తే, గవర్నమెంట్ మళ్ళీ ఏ లాక్డౌన్ తేకుండా, ఏ భయాలు జనాలకి లేకపోతే, ఇఫ్ దిస్ కంటిన్యూస్ అకార్డింగ్ టు మీ బై సెప్టెంబర్ వీ విల్ బి హ్యావింగ్ ఎ కంఫర్టబుల్ పొజిషన్ ఆఫ్ వాకిన్స్ అండ్ టు రీగెయిన్ ద ఒరిజినల్ బిజినెస్ వాట్ వీ యూస్ టు డూ వీ కెన్ గెట్ ఓన్లీ ఇన్ నవంబర్ ఎండింగ్ డిసెంబర్ సెకండ్ వీక్. వై? బికాస్ పొంగల్ ఇస్ ఎ మేజర్ 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 థింగ్ ఇన్ ఆంధ్ర. అలాగే దసరా, ఇక్కడ తెలంగాణలో కూడా దసరా పండుగ ఒక పెద్ద పండుగ. తెలంగాణలో దసరా అండి, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మోస్ట్లీ పండుగ అండి, అంటే పెద్ద పండుగ. రైట్. మాకు దీపావళి కూడా 5%, 10% ఉంటది అంతే తప్ప, పెద్ద పండుగ సంక్రాంతి పండుగ డిసెంబర్ 15 నుంచి మాకు నిజంగా పండుగలాగే ఉంటది. సో మీరు ఎనీ క్లాత్ ఇండస్ట్రీ ఇఫ్ యు టేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషలీ దిస్ రీజియన్ విజయవాడ, వైజాగ్, గుంటూరు, రాజమండ్రి అన్ని చూస్తే 90 రోజులు టర్న్ ఓవర్ మేము 20 రోజుల్లో చేస్తామండి. ఓకే. అంటే ఇఫ్ యు టేక్ ఇయర్ టర్న్ ఓవర్ అండ్ డివైడెడ్ బై 12, రైట్, పర్ మంత్ యావరేజ్ వచ్చిన దానికి 3 రెట్లు లెక్కేస్తే, ఆ 3 రెట్లది మేము డిసెంబర్ 15, 20 నుంచి జనవరి 15 వరకు పెద్ద పండుగ వరకు చేస్తాం. అది ఈసారి వస్తాదేమో అని ఎక్స్పెక్టేషన్ ఉంది, కానీ ఈ 2 నెలలు పోయింది, అక్టోబర్ సెప్టెంబర్ వరకు పోవడం వల్ల 100% వి విల్ లూస్ from September. We are expecting to regain 10 by 10 by 10, and by November ending December we will come to a normal position. Na prediction ho. Okay. Aithe na fraternity prediction matram March 31st varaku ilage untadani cheppi ma wholesalers lo ma other merchant fraternity prediction. Okay andi. So nen malli mee daggariki vastanu iloga manu ramana garu ni adugudam. Emi ramana garu ni ma uri venkata ramana garu ni. Good afternoon ramana garu, emiti నార్మల్గా మనం షాప్స్ ఓపెన్ చేయగానే ఆంధ్రభాద్రగా కస్టమర్స్ కొద్దిగా కొంతమేరకైనా వస్తారేమో అని అనుకున్నాం, కానీ ఒక రివెంజ్ షాపింగ్ మనం చైనాలో ఎలా అయితే చూసాం, ఇక్కడ మాత్రం మనం చూడటం లేదు ఇండియాలో. సో చైనాలో
వాళ్ళు వెంటనే షాపింగ్ మాల్స్కి ఒక స్టాంపేడ్స్ కూడా జరిగాయి కొన్ని తొక్కిసలాట్లు కూడా. ఇక్కడ మాత్రం చాలా స్లోగా ఉన్నారు. ఇప్పుడు మన మల్లిక్ గారు చెప్పినట్లుగా 15-20% వస్తున్నారు. వారితో మీరు ఏకీభవిస్తారా? మేబీ నవంబర్ డిసెంబర్ టైంకి పికప్ కావడం స్టార్ట్ అవుతుందని. ఇప్పుడు జనరల్గా మల్లిక్ గారు చెప్పింది అలాగే అందరూ చెప్పింది ఒకటేనండి. ఏంటంటే జనరల్లో మనకు మెడిసిన్ వస్తే కానీ జనాల్లోని ఒక రకమైన ఇది రాదు. అంతేగాని మనం ఇప్పుడు రమ్మన్న జనాలకి ఒక రకమైన భయం కానీ ఒక ఆందోళన కానీ ప్రతి ఒక్కరిలోనే ఉంది. అలాగే మనం పూర్వం బిజినెస్ని ఇవాళ రావాలనుకుంటే రాదు. ఎందుకంటే కస్టమర్స్లో ఒక రకమైన భయాందోళన ఉన్నది. అలాగే మనం కూడా ఎక్కువ మందిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా అవ్వదు. అలాగే మేజర్గా చాలా డిఫికల్టీస్ మనకు ఉన్నాయి. కాబట్టి మనం యాక్షన్ వస్తే బిజినెస్ మామూలుగా అవుతుంది. కానీ యాక్షన్ రాకుండా వితౌట్ యాక్షన్లో మనం పూర్వం వైభవం చూడవని నాను మనం. సో పూర్వ వైభవం చూడాలంటే మెడిసిన్ రావాల్సిందని అంటున్నారు మీరు రమణ గారు. సో అంటే అప్పటి వరకు అవసరార్థం కొనేవాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్ళిళ్ళు కావచ్చు లేదా ఫంక్షన్స్ కావచ్చు ఇతరత్ర అవసరార్థం కొనేవాళ్ళు. అలాగే కొంతమంది నాలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ జాకెట్ వేసుకొని చాలా రోజులు అవుతుంది నేను మార్చాల్సిన అవసరం ఉంది. సో మాలాంటి వాళ్ళు అందరం అవసరార్థం కొనే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంలో ఈ అవసరార్థం కొనేవాళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ కంటే కూడా అవసరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మీరు ఎటువంటి నియర్ టర్మ్ ట్రెండ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు జనరల్గా మీరు చెప్పింది అవసరాలు చాలామంది ఉన్నాయండి. మ్యారేజ్లు ఉన్నాయి, మొన్నటిదాకా పోస్ట్మెంట్ అయినాయి. అవన్నీ మేజర్గా రేపు ఆగస్ట్ నుండి మనకి కొద్ది పర్సంటేజ్ పెరుగుతాయి. అలాగే మనం పూర్వం మనం 100% అమ్మితే ఇప్పుడు 20-25% సేల్ వస్తుందండి. ఓకే అండి. సో ఇంతకుముందు 100 రూపాయలు పెట్టుకునే వాళ్ళు దాంతోపాటు మనకి రైట్ కంటిన్యూ రమణ గారు. ఇప్పుడు ఏమి లేదండి, జనాల్లోని ఒక రకమైన భయం దానిలోనే ఉన్నది. అలాగే స్పెండింగ్ పవర్ కూడా మనం అనుకున్నట్టు లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం మేము జీతాలే కానీ అలాగే బయట నుండి వచ్చే డబ్బులే కానీ ఎవరికి ఎక్కువ లేవు. మేజర్గా వాళ్ళకి డబ్బులుగా ఈజీ ఫ్లో ఉంటే కానీ గవర్నమెంట్ దగ్గర నుండి కానీ ఫెసిలిటీస్ కానీ అలాగే మిగతా అన్నీ రావాలి. అందరు వస్తేనే కానీ రేపు పొద్దున ఈజీగా బై చేయాలంటే వాళ్ళకి డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా వస్తారు. అలాగే ఎక్సెస్ మనీ నీడ్ అన్నది కంపల్సరీగా ఉంటుందండి. కానీ వాళ్ళు కొనుక్కోవడానికి ప్యాషన్గా అలాగే ఈజీగా రావాలంటే పూర్వం ఖర్చు పెట్టేటట్టు చేయాలంటే గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. రైట్ అండి. ఓకే. సో గవర్నమెంట్ ఏం చేయాలనే దానికి మళ్ళీ వద్దాం రమణ గారు. సో కళ్యాణ్ గారు చూస్తున్నారు ఇప్పుడు పక్కనే నా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యింది ఈ సినిమా వెంకటేష్ వాళ్ళ వీళ్ళు బొమ్మలు వేస్తున్నారండి పొరపాటున ఏమైనా సినిమా విజువల్స్ అని ఇక్కడికి వచ్చాయని. బట్ అవన్నీ మీ అడ్వర్టైజ్మెంట్స్. సో మీరందరూ చక్కగా సినీ తారలతో ప్రారంభోత్సవాలు ఇవన్నీ చేయిస్తూ ఉంటారు. మంచి ఒక ఒక బ్రహ్మాండమైన మూడ్లో సాగుతున్న వ్యాపారానికి సడన్గా ఒక బ్రేక్ పడింది. సో ఇప్పుడు రమణ గారు అన్నట్లుగా ఈ పర్చేజింగ్ పవర్ లేదా డిస్పోజబుల్ ఇన్కమ్స్ బాగా తగ్గాయి, ఉద్యోగాలు పోతున్నాయి, అలాగే కొంతమందికి ఇన్కమ్స్ తగ్గాయి, అట్లీస్ట్ శాలరీ కట్స్ లాంటివి వచ్చాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి చాలా నెలలు పట్టే అవకాశం ఉంది, ఇఫ్ నాట్ ఇయర్స్. సో ఏమిటి హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? వసంత్ గారు ఇప్పుడు బేసికల్గా ఆలోచిస్తే ప్రీ కోవిడ్ డేస్ పోస్ట్ కోవిడ్ డేస్, సో ఆ లైఫ్ మళ్ళీ రాదండి. సో వీ హ్యావ్ టు చేంజ్ ద వే వీ లివ్. ఓకే. విత్ లాట్ ఆఫ్ అడాప్షన్స్ మనమే కొత్త అడాప్షన్స్ చేసుకోవాలి. ఇవాళ నేను ఒక కస్టమర్ని లోపల పిలవటానికి నేను శానిటైజ్ చేసుకోవాలి, ఒక మాస్క్ ధరించాలి, మాకు శారీస్ కాబట్టి గ్లోవ్స్ ఇచ్చేయాలి. సో లాట్ ఆఫ్ ప్రికాషన్స్ ఆర్ దేర్. అందులో భయం ఉంది, అసలు భయం ఉంది. అక్కడ అక్కడ ఉన్న చీరల్లో ఏమైనా వైరస్ ఉంది ఏమో. అంతకంటే ముందు ఫస్ట్ నా స్టాఫ్, నా స్టాఫ్ వెల్ఫేర్ని నేను చూసుకోవాలి. సో దే హ్యావ్ టు బి 100% హెల్దీ. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? డెఫినెట్ వీళ్ళందరికీ ఒక ప్రతి స్టోర్లో మేము ఒక కోవిడ్ టీమ్ అని చెప్పి కోవిడ్ వారియర్స్ లాగా ఒక కొంతమందిని ఏర్పాటు చేశాము. సో వాళ్ళ పని దేర్ ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు ద సేల్స్ ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు ఎనీథింగ్. దే ఆర్ లుకింగ్ ఓన్లీ ది వెల్ఫేర్ ఆఫ్ ది స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది కస్టమర్స్. ఇప్పుడు నా కస్టమర్స్ నా స్టాఫ్ బాగుంటే నా ప్రోడక్ట్ బాగుంటుంది, నా ప్రోడక్ట్ బాగుంటే నా రిటైల్ స్పేస్ బాగుంటుంది, నా రిటైల్ స్పేస్ బాగుంటే వచ్చిన కస్టమర్స్ ఆర్ విల్ బి సేఫ్. సో దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్ అయిపోయింది. ఒకటి మీ స్టాఫ్ని మీరు శానిటైజ్ చేసి శుభ్రంగా రప్పిస్తున్నారు,
రెండోది సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు కదా, సో స్టోర్ ఫార్మాట్ లో ఏమైనా మార్పులు తీసుకున్నారు? 100% చాలా ఫార్మాట్ చేసాం. ఇప్పుడు అంటే వీ హ్యావ్ కపుల్ ఆఫ్ బ్రాండ్స్, వరమహాలక్ష్మి అంటే అన్ని చక్కగా ట్రెడిషనల్గా కింద కూర్చొని చూపిస్తూ ఉంటాం కాబట్టి వీఆర్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్. మాకు కస్టమర్కి సేల్స్ మ్యాన్కి ఒక 6 ఫీట్ డిఫరెన్స్ ఉంటుంది డిస్టెన్స్ వీఆర్ మెయింటైనింగ్. అండ్ అదర్ స్టోర్స్లో కూడా ద లేఅవుట్ ఆఫ్ ది ఫ్లోర్ ఆల్సో వీ హ్యావ్ చేంజ్. ఓకే, అంటే ఒక కస్టమర్, ఒక సెట్ ఆఫ్ కస్టమర్స్ వస్తే, ఇద్దరు ముగ్గురు వస్తే, వాళ్ళ నుంచి ఒక 7 ఫీట్ నెక్స్ట్ మా సెట్ ఆఫ్ కస్టమర్స్ని కూర్చోబెట్టడం అలా జరుగుతుంది. సో మేజర్గా హద్దులు ఏంటంటే మాస్క్ ఉందా, శానిటైజర్స్ వాడుతున్నారు కూడా కంపల్సరీగా మాస్క్ వాళ్ళు లేకపోతే మేము ప్రొవైడ్ చేయాలి. సో దిస్ ఈజ్ అ మేజర్ దిస్ థింగ్. బట్ ఎస్, వీఆర్ టేకింగ్ అట్ WHO గైడ్ లైన్స్ ప్రకారం కానీ, మన గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం కానీ, సో వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ ముందుగానే, బికాస్ సర్కమ్స్టెన్స్ వీ కెనాట్ ఫైట్ విత్ దిస్, వీ హ్యావ్ టు అడాప్ట్ ది బిజినెస్. సో మీరైతే సాధ్యమైన ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సో దట్ మీ స్టోర్స్ ద్వారా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకూడదు. రైట్. సో అది మీ సిబ్బంది కావచ్చు, కస్టమర్స్ డెఫినెట్లీ. సో అలాగే పీపీఈ కిట్స్ ఇలాంటివి కూడా కొన్ని కంపెనీలు అమ్ముతున్నారు. మా పీపీ కిట్స్ కూడా కొన్ని మా స్టోర్స్ లో కూడా పెడుతున్నారు. అండ్ మాస్క్లు పెడుతున్నాము. రైట్. సో ఈ కొత్త రకమైన బిజినెస్. ఓకే, సో ఇది ఒక మరొక న్యూ బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ యస్. రైట్. సో అభినయ్ గారు, ఏంటి గతంలో ఒక సినిమాలో చూసాము, షాపింగ్ మాల్ అనే ఒక సినిమా వచ్చింది గతంలో, ఐ థింక్ 7-8 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అందులో మొత్తం ఎక్కువ పిక్చర్ని ఒకటే మాల్లో షూట్ చేశారు. సో ఆ షాపింగ్ మాల్ పనిచేసే పిల్లలు, యువత యువకులు, అఫ్కోర్స్ వేరువేరుగా అనుకోండి, యువతలు ఒక చోట, యువకులు ఒక చోట, గుంపులుగా ఉంటారు. వీళ్ళే ఒక హాస్టల్ లాంటిది క్రియేట్ చేసి అందులో అందరినీ అకామిడేట్ చేసి చేస్తూ ఉంటారు. సో అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా మనకు కూడా ఉంటుందా, హైదరాబాద్లో కూడా? అంటే వీళ్ళందరూ సమూహాలుగా జీవించడం, ఒకరి నుంచి ఇంకొకరికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? బేసిక్గా సార్, సిటీలో ఉన్న స్టోర్స్కి అయితే ఇప్పుడు దాకా అలాంటివి మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఇలాంటిది కల్చర్ మనం చెన్నైలో అలాంటి రీజన్స్లో బాగా కనిపిస్తుంది. వాళ్ళే స్టాఫ్ అందరినీ ఒకే సపరేట్ ఉంచి అక్కడే వాళ్ళని వెల్ బిహేవియర్ అన్నీ చూస్తారు వాళ్ళు. మన హైదరాబాద్లో ఎవరి ఇళ్ళని చాలా వస్తున్నారు కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాళ్ళు ఏ జోన్స్ నుంచి వస్తున్నారు, వాళ్ళు కంటైన్మెంట్ జోన్స్ నుంచి వస్తున్నారు. సో మా స్టోర్స్లో మేము పెట్టిన ఫార్మాట్ ఏంటంటే, మేము కంప్లీట్గా సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం. ప్రతిరోజు దాంట్లో స్టాఫ్ సైన్ చేయాలి. ప్రతిరోజు వాళ్ళ మార్నింగ్ రాగానే టెంపరేచర్ చెక్స్ జరుగుతాయి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత టెంపరేచర్ చెక్స్ అవుతాయి, రాత్రి వెళ్ళేటప్పుడు కూడా జరుగుతాయి. అవన్నీ నోట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ కూడా తీసుకుంటాం. ఆ లేజోన్ నుంచి వస్తున్నారు మేము ముందే వెరిఫై చేసుకొని రావద్దని చెప్తున్నాం. సో అలాంటి ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాం. విత్ ఇన్ ద స్టోర్ కూడా స్టాఫ్ టు స్టాఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి, స్టాఫ్ టు కస్టమర్, ఎంప్లాయీస్ టు కస్టమర్, వీళ్ళందరూ లంచ్ టైంలో వీళ్ళు ఒకటే చోట కూర్చోవడం, అందరూ కలిసి భోజనాలు చేయడం, ఇవన్నీ ఉంటాయండి. కానీ ఇప్పుడు అది కూడా మార్చాం. ఇప్పుడు ఎలానో ఇప్పుడు మొత్తం లైఫ్ స్టైల్ అనేది మారుతుందండి. సోషల్ డిస్టెన్సింగ్ అనేది మనం చేసే ప్రతి పనిలో మెయింటైన్ చేయాలి. లెట్ ఇట్ బి వేర్ ఎవర్ ఇట్ ఇస్, ఇంక్లూడింగ్ ఇన్ అవర్ హౌస్. సో దట్ ప్రోటోకాల్స్ మనం కంపల్సరీ ఫాలో అవే పాటించాలండి. ఓకే, సో యు ఆర్ ట్రైయింగ్ టు అష్యూర్ ది కస్టమర్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ ఇన్ యువర్ షాప్స్. 100% వీ హావ్ టు మెయింటైన్ ద సేఫ్టీ సార్, 100%. అదర్వైజ్ దట్ విల్ బి మీరు మీ షాప్ వరకు బాగానే మెయింటైన్ చేస్తున్నారు, అంతా బాగుంది. మన విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మరొక చోట కావచ్చు, కానీ మీరు సోర్స్ చేసే గూడ్స్ సోర్స్ చేసే ప్రాంతాలు ఉంటాయి కదా, సపోజ్ తిరుపూర్, గుజరాత్, రాజస్థానో, మహారాష్ట్రనో, సో అటువంటి ప్లేస్ నుంచి మీకు వస్తాయి ఎక్కువగా బట్టలన్నీ కూడా. సో ఆ సోర్సెస్ నుంచి ఎటువంటి న్యూస్ వస్తుంది, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్? అక్కడ ప్రజెంట్గా పరిస్థితి అంటే సార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఏదైతే మనకు బేసిక్గా సార్, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కానీ రిటైలింగ్ సెక్టర్లో కానీ ఆల్మోస్ట్ 45 మిలియన్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ సార్. ఆఫ్టర్ అగ్రికల్చర్ దిస్ ఇస్ ద హైయెస్ట్ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అని చెప్పారు. ఇంకా ఇన్ఫాక్ట్ రెండు కలిపితే, అంటే టెక్స్టైల్ అండ్ క్లాతింగ్ కలిపితే 10 crores పైగా ప్రజలు ఇందులో పనిచేస్తారు. సో ఇట్స్ వెరీ లేబర్ ఇంటెన్సివ్. సో ఇలాంటి వాటిలో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరుగుతుందో మా దగ్గర ఉన్నవి, అక్కడ కూడా కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది హాల్ట్కి వచ్చింది. చాలామంది మైగ్రెంట్ వర్కర్స్ పైన డిపెండ్ అయ్యి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ నడుపుతారు. సో వాళ్ళందరూ కూడా వేరే చోటుకి వెళ్ళిపోవడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రొడక్షన్ హాల్ట్కి వచ్చింది. ఓకే, సో అక్కడ ప్రొడక్షన్ కొద్దిగా తగ్గిందండి ప్రజెంట్గా. సో దానివల్ల సప్లై చైన్ కూడా మాది కొద్దిగా ఎఫెక్ట్ అయ్యింది ఫ్యూచర్లో. ఓ, సప్లై చైన్ ప్రస్తుతానికి రివైవ్ అయిందా? మహారాష్ట్ర అంతా లాక్డౌన్ లో ఉంది, సో గుజరాత్ అలానే ఉంది. సో కాకపోతే మా ఆయన్ని కొద్దిగా
నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉండేటప్పటికల్లా మా వేర్ హౌస్లు ఎక్కువ ఉండవు. సో ఎనఫ్ అవ్ ఇందాక మల్లిక్ గారు చెప్పినట్టు మేము మార్చి కానీ వీటికి కానీ సమ్మర్ దానికి కానీ విత్ హెవీ స్టాక్స్ వీ స్టోర్డ్ ఆల్రెడీ. ఓకే, సో వీ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ స్టాక్. సో స్టాక్ కి మాకు ఎటువంటి ప్రాబ్లం కానీ సప్లై చైన్ కానీ ఇప్పుడు వన్ టూ మంత్స్ వరకు మనకి మరొక ఉద్దేశం కూడా కస్టమర్లకు అనిపిస్తుంది. ఇప్పుడు వెళ్తే అన్ని పాతవి ఎప్పుడో తీసుకొచ్చి మనకి అమ్ముతారు. వన్ మంత్ లో ఫ్యాషన్ విల్ నాట్ చేంజ్ సార్. ఎందుకంటే నేను ఈ మధ్య ఒకళ్ళిద్దరు కస్టమర్స్ తో మాట్లాడినప్పుడు ఇంక్లూడింగ్ ఇంట్లో మా ఆవిడతో మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు వెళ్తే అన్ని పాత మోడల్స్ ఉంటాయని చెప్తున్నారు. సో ఐ డోంట్ థింక్ మా స్టోర్స్ కానీ బికాస్ సెక్యూరిటీని అలౌ చేసింది కాబట్టి గవర్నమెంట్ వీ హ్యావ్ మెయింటైన్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి సో అన్ని ఏ చీరలు పాడైపోకుండా వేర్ హౌస్లో టెంపరేచర్ మెయింటైన్ చేసి సెక్యూర్డ్ అవర్ స్టాక్ అక్కడ. గుడ్ గుడ్, అట్లీస్ట్ యు ఆర్ టేకింగ్ ఎనఫ్ ప్రికాషన్ సో దట్ యువర్ కస్టమర్స్ ఆర్ సేఫ్, యువర్ స్టాఫ్ ఆర్ సేఫ్. సో చర్చ కొనసాగిద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ప్రస్తుతం నడుస్తుంది. చిన్న విరామం తర్వాత యంగ్ వరల్డ్ కార్యక్రమానికి పునఃస్వాగతం. టెక్స్టైల్స్, అపరల్స్, క్లోతింగ్ బిజినెస్పై కోవిడ్ ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనతో వైజాగ్ నుంచి జాయిన్ అయ్యారు కంకటాల సిల్క్స్ అధినేత మల్లిక్ గారు, అలాగే ఎంవి రమణ గారు సిఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత. సో మల్లిక్ గారు, ఇప్పుడే ఇందాక మనం అనుకున్నట్లుగా కొన్ని కోట్ల మంది ఆధారపడిన పరిశ్రమ ఇది, బోత్ ఫ్రమ్ గార్మెంట్ డిజైన్ దగ్గర నుంచి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేంత వరకు కొన్ని కోట్ల మంది పనిచేస్తున్న పరిశ్రమ. సో మీ దగ్గరే మీ షాప్స్లోనే కొన్ని లక్షల మంది మన తెలుగు రాష్ట్రాల్లోనే పనిచేస్తున్నారు. సో ఏంటి వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఏమైంది? కొంతమందినైనా తీసేయడం జరిగిందా? జాబ్స్ నుంచి తొలగించడం జరిగిందా? లేదు అంటే మీ ఎంప్లాయీస్ని ఏ విధంగా టేక్ కేర్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఎంప్లాయీస్ డెఫినెట్లీగా ఏ బట్టలు కూడా చూసినా మీరు ఎప్పుడు ఎక్కువ కనబడతారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ట్రూ ఫర్ యువర్ జనరల్ ఐస్. వై? బికాస్ మాకు ఎప్పుడు ఎంతమంది కస్టమర్ వస్తారో తెలియదు కాబట్టి మేమందరం ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తాం. అయితే ఈ పర్టికులర్ పరిస్థితి రావడం వల్ల మేము ఫస్ట్ ఏప్రిల్ నెల ఒకటే కదా అని చెప్పి అనుకున్నాం, తర్వాత మే నెల కూడా జాయిన్ అయింది. తర్వాత తెలిసింది ఏంటంటే దీంతో పాటు మనం ఇంకొక 6 నెలలు ఎన్నోళ్ళు జీవించాలి, ఈ ప్రాబ్లం ఉన్నది. సో దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 90% మాకెవరికి కూడా నా స్టాఫ్ను వదులుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అంతా మినిమం 5 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు 30 ఏళ్ళు. నా దగ్గర స్టాఫ్ ఒక 8 మంది స్టాఫ్ అయితే 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు అయిందండి. వెరీ గుడ్. సో మినిమం 2 ఇయర్స్ స్టాఫ్ ఉన్నారు. సో వీళ్ళు వదులుకోవడం, మళ్ళీ రేపు పొద్దున వ్యాపారం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకునే కంట వీళ్ళకి లైఫ్లో ఇప్పుడు ఫస్ట్ టైం ప్రాబ్లం వచ్చింది. మనం ఏ రకంగా వీళ్ళని హెల్ప్ చేయగలం, ఏ రకంగా వీళ్ళని రీటైన్ చేయగలం అన్న దానికి నా పర్టికులర్ దాంట్లో నేను 3 రకాలుగా చేశానండి. ఒకటి ఏం చేసామంటే వి మేడ్ ఇట్ ఎ పాయింట్ ఆఫ్టర్ గవర్నమెంట్ క్లారిఫికేషన్ దట్ 50% పేమెంట్ ఆఫ్ వేజెస్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ అని చెప్పి ముందు మన ఏపీ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చారండి. రైట్, మీరు వేజెస్ కంపల్సరీగా ఇవ్వాలండి. కరెక్ట్. అది కొంచెం కష్టం అవుద్దేమో అనుకున్న తరుణంలో మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అయ్యి హైకోర్టు ఇంటర్వ్యూ అయ్యి అలా కాదు వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మనం వాళ్ళకి అలవెన్స్ ఇవ్వాలి 50% అని ఎంత వాళ్ళ సందర్భాన్ని బట్టి అని చెప్పి కోర్టు తీర్పు రావడం వల్ల వెంటనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆ ఇచ్చిన జీవో వెనక్కి తీసుకున్నారండి. సో అది తీసుకున్న తర్వాత మేమందరం 50% జీతాలు 100% ఇచ్చామండి ఏప్రిల్ వరకు. ఓకే. తర్వాత మే కూడా అలాగే చేసాము. కాకుండా ఇంకో ఇంపార్టెంట్ పని ఏం చేసామంటే అంటే మా వరకు మేము మా ఫాదర్ పేరు కంకటాల అప్పరాజు చారిటబుల్ ట్రస్ట్ ఉండడం వల్ల మనం ఏదో సర్వీస్ కమ్యూనిటీ సర్వీస్ చేసి బదులు మన స్టాఫ్ కే చేస్తే బాగుంటుందని వాళ్ళకి ఒక 15 రోజులు సరిపడ దిన సరుకులు బియ్యం అన్నది గవర్నమెంట్ అలాగే ఇస్తుంది కాబట్టి బియ్యం కాకుండా మిగతా సామాన్లన్నీ ఇవ్వడం ఒకటి. రెండు, వాళ్ళకి ఆ లోన్ ఎలిజిబిలిటీ ఉంటుందండి ప్రతి స్టాఫ్ కి కూడా వాడి తాలూకు సీనియారిటీని బట్టి వాడి తాలూకు శాలరీని బట్టి వాడికి లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ లోన్ ఎలిజిబిలిటీ జనరల్ గా ఏంటంటే ఇచ్చిన 12 నెలల్లో రికవర్ చేసేస్తాం. రైట్. సో లక్కీగా ఏమైందంటే ఇది ఫిబ్రవరి మార్చ్ రావడం వల్ల ఎవరు కూడా లోన్స్ ఫుల్ గా వాడుకోలేదు. జనవరిలో బోనస్ ఇస్తాము, కమిషన్ ఇస్తాము, కాదు లీవ్ క్యాష్ అలవెన్స్ ఇస్తాము. దానివల్ల ఏంటంటే
వాళ్ళ అవసరాలు ఇంకా సరిగ్గా రాకముందే ఈ కోవిడ్ రావడం వల్ల వాళ్ళ తాలూకా ఎలిజిబిలిటీ ఆఫ్ లోన్ ఉండడం వల్ల మేము అది కూడా వాడికి చెప్పి బాబు నీకు నేను శాలరీ ఎంతైతే ఇవ్వలేకపోయినో అది నువ్వు కావస్తే యూ కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ అ లోన్ విచ్ కెన్ బి రిడీమ్డ్ ఇన్ 12 మంత్స్ ఓ 9 మంత్స్ ఓ నీ సందర్భం బట్టి అని చెప్పి ఈ మూడు రకాలుగా నా స్టాఫ్ ని నేను ప్రొటెక్ట్ చేసుకున్నానండి ఓకే అండ్ సో బేసిక్ గా వి డోంట్ వాంట్ టు లూజ్ ఎనీ స్టాఫ్ బికాజ్ ఆఫ్ దిస్ కోవిడ్ ఇన్నాళ్ళు మనం కష్టపడి మనం బాధపడకూడదని ఒక ఉద్దేశం రైట్ సార్ సో రమణ గారు మీరు చెప్పండి ఇప్పుడు చాలా కష్టపడి చాలా ఇబ్బందులు పడి మీరందరూ ఒక లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి షోరూమ్స్ ప్రారంభించారు సో మూడు నెలలు అమూల్యమైన సమయాన్ని కోల్పోవడం కూడా జరిగింది ఈ సమయంలో కోవిడ్ కారణంగా సో ఎటువంటి కష్టాన్ని మీరు ఫేస్ చేస్తున్నారు ఫైనాన్షియల్లీ ఎటువంటి ఆర్థిక భారం మీ మీద పడింది ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయండి కానీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనం డిస్కరేజ్ అవ్వటం కూడా అంత మంచిది కాదు ఎందుకంటే మనకి స్టాఫ్ ముఖ్యమే కస్టమర్స్ ముఖ్యమే కస్టమర్స్ ఎంత ముఖ్యం అంటే కస్టమర్స్ లేకపోతే మనం లేవు అలాగని మన పూర్వం నుండి బిజినెస్ మేమైతే 50 ఏళ్ళు పెట్టి బిజినెస్ చేస్తున్నాం కస్టమర్స్లో కూడా మాకు మంచి నమ్మకం ఉన్నది అలాగే మా స్టాఫ్ కూడా మా దగ్గర 30-40 ఏళ్ళ నుండి పనిచేస్తున్నారు అలాగే స్టాఫ్ని కానీ కస్టమర్స్ కానీ వదులుకోవడం ఇష్టం లేదు అందుకని ఒక 3 నెలలు ఒక 6 నెలలు మనకు లాస్ వచ్చినా మనకేం పర్వాలేదండి దానివల్ల మనం ఇబ్బంది పడేది లేదు దాంతోపాటు మనం ఇవ్వాలి కాకపోతే మీరు అన్నట్టు కొత్త ఫ్యాషన్ కానీ కొత్త ఐటమ్స్ కానీ ఎప్పటికప్పుడు మనం కస్టమర్స్ని మన మోడిట్వేట్ చేస్తాం కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతాం అలాగే మా స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతుంటాం ఎట్టిజెట్ ఉన్నది అలాగే బయట స్టేట్లలోని మనకి ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయన్నారు అవి కూడా మనం కస్టమర్తో మనం ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయినప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదండి బిజినెస్ కూడా మనం పాజిటివ్గా మనం ఎదరికి వెళ్ళిపోతూ ఉంటే మనకి బిజినెస్ కూడా బాగుంటుంది నెగిటివ్గా థింక్ చేయకుండా మనం పాజిటివ్గా వెళ్దాం బిజినెస్ కూడా డిసెంబర్ కల్లా అన్ని రకాల ఉంటుంది అలాగే మెడిసిన్ వస్తే ఇంకా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుందని మా ఆలోచన ఓకే అండి సో నష్టాన్ని భరించైనా సరే వ్యాపారం నిర్వహించడం అనేది తప్పదనేది రమణ గారు చెప్తున్నారు సార్ కళ్యాణ్ గారు ఏంటి క్యాష్ ఫ్లోస్ చాలా దెబ్బతింటాయి మీకు ఒక్కొక్క ఇప్పుడు మీకే 3 బ్రాండ్స్ ఉన్నాయి సో ఈ 3 బ్రాండ్స్కి సంబంధించి 3 డిఫరెంట్ స్ట్రాటజీస్తో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు సో కానీ క్యాష్ ఫ్లోస్ అనేది ప్రతి ఇండస్ట్రీకి ప్రతి బిజినెస్కి కామన్ నిజంగానే క్యాష్ ఫ్లోస్ అయితే ఈ పర్టికులర్ సీజన్లో అయితే డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయి బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ సెంట్రల్ డైరెక్షన్స్ ప్రకారం మారిటోరియం మనకు ఒక 6 మంత్స్ వరకు ఆగస్ట్ వరకు ఇచ్చారు సో ఈఎంఐ మారిటోరియం అయితే దొరికింది కొంచెం ఒక వెసులుబాటు ఎంత డెట్స్ బాగా ఉంటాయా మీ ఇండస్ట్రీలో డెట్ పరిస్థితి ఎలా ఉంటుంది ఉంటుందండి అదే ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ది బిజినెస్ టు బిజినెస్ ఓకే అలానే మేము మా తరపున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ లోన్స్ ఉంటాయా లేదంటే వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఉంటాయి యా వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఉంటాయి టర్మ్ లోన్స్ ఉంటాయి సో బ్యాంక్ మారిటోరియం ఇచ్చింది కాబట్టి మేము కొంచెం అడ్జస్ట్ అయ్యి వెళ్తూ ఉంటాం అదే కాకుండా గవర్నమెంట్ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది సో మేము ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి జిఎస్టి ఉంటుంది శాలరీస్ ఉంటుంది రెంట్ ఇవన్నీ ఫిక్స్డ్ కాస్ట్లు సో ఇవన్నీ మనం ఇచ్చేయలేం సో మాకు కూడా ఒక వెసులుబాటు దానిలో కూడా ఒక ఇన్స్టాల్మెంట్ బేసిస్ కానీ ఒక 25% 30% సో డెఫినెట్గా పౌరుడిగా మన బాధ్యత మనం డబ్బులు కడితేనే గవర్నమెంట్ నడుస్తుంది అలా గవర్నమెంట్కి డబ్బులు వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది సో కానీ ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ కూడా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ బికాస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 5% ఆఫ్ జీడిపి అండి అండ్ ఆఫ్టర్ ది అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్ 6.5 lakh crores ఈజ్ యువర్ టర్న్ ఓవర్స్ రైట్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్స్ రిటైల్స్ ఇవన్నీ చూసుకుంటే అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్ మేము సో ఇలాంటి పరిశ్రమం కూడా నిజంగా గవర్నమెంట్ అంత ఆదరించలేదని చెప్పి సో వాళ్ళు కూడా ఈ కోవిడ్ టైంలో ఒక అట్లీస్ట్ ఒక 6 మంత్స్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి కొంచెం వెసులుబాటు కనుక కల్పిస్తే సో అది మనకి ఒక ఒక ఎన్ఫోర్సింగ్ మెజర్ అవుతుంది అంటే మళ్ళీ మేము రివైవ్ అవడానికి అంటే ఒకటి మీరు అన్నట్లుగా ప్రభుత్వం కొన్ని ట్యాక్సెస్లో కానీ వీటిలో రాయితీలు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది రైట్ డిఫర్ పేమెంట్ ఇప్పుడు రాయితీలు సబ్సిడీలు ఇమ్మని చెప్పట్లే కనీసం ఇవాళ 100 రూపాయలు కట్టేది 10 రూపాయలు కట్టమంటే
ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఈ కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఏవైతే 20 లక్షల కోట్లు అన్నారు కదా, దానిలో మీ సెక్టర్ కి ఏమైనా? ఐ డోంట్ థింక్ సో. మనకి డెఫినేషన్ ఇప్పుడు రివైజ్ చేశారు 250 crores అని. ఎంఎస్ఎంఈల కింద వస్తారు కదా? ఎంఎస్ఎంఈల కింద ఎంఎస్ఎంఈస్ ఆ డెఫినేషన్ కింద రామండి. ఓకే, ఆ టర్న్ ఓవర్స్ ఏవైతే ఉన్నాయో 250 crores టర్న్ ఓవర్, ఇంకా 50 crores టర్న్ ఓవర్స్ చాలా భారీగా ఉంటాయి. సో అంటే టర్న్ ఓవర్స్ భారీగా ఉన్నా సార్ అది మెయిన్ గా మనది రొటేషన్ బిజినెస్. ఓకే, సో క్యాష్ లో కొని క్యాష్ లో అమ్మేది కాదు, ట్రేడింగ్ కదా మీరు, ట్రేడింగ్ కదా. సో బేసికల్లీ యువర్ నాట్ ఎ మ్యానుఫ్యాక్చరర్, యువర్ ఎ వారధి బిట్వీన్ ది కస్టమర్ అండ్ ది మ్యానుఫ్యాక్చరర్. ఎగ్జాక్ట్లీ. సో ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఈవెన్ మ్యానుఫ్యాక్చరర్ ఆల్సో హాస్ టు బికమ్ స్ట్రాంగ్ అక్కడ కూడా, ఎందుకంటే వాళ్ళు పాపం చాలా మంది లాక్డౌన్ లో ఉన్నారు ఇవాళ, వాళ్ళు కూడా చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ రావాలి, మళ్ళీ రివైవ్ అవ్వాలి. సో కళ్యాణ్ గారు అంటే ఇది బేసికల్లీ దిస్ ఈజ్ ఏ గ్లామరస్ బిజినెస్ అయింది, ఇప్పుడు ఫ్యాషన్కి సంబంధించింది కాబట్టి నేచురల్లీ గ్లామర్ ఎలిమెంట్ విల్ డెఫినెట్లీ ఎంటర్ ఇంటూ దిస్. టెక్స్టైల్ ఇస్ ఆల్ గ్లామర్ అండి. Yes sir. So of course ఇది అది ప్రాథమిక అవసరం కూడా, బట్ట కప్పుకోవడానికి అనే కాన్సెప్ట్ నుంచి మనం ఫ్యాషన్ లోకి వచ్చాం. అంటే నేషన్ డెవలప్ అవుతున్న కొద్దీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం మనం, మన ఎవ్రీబడి వాంట్ టు లుక్, మన లగ్జరీ లిస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఒకప్పుడు ప్రాథమిక అవసరం అనుకుంటుంది, ఇప్పుడు లగ్జరీగా మారింది కూడా. సో 1000 లక్షలు పెట్టి చీరలు కొనే రోజులు వచ్చేసాయి, పెళ్ళికి కావచ్చు మామూలుగా కూడా. అయితే దానికోసం మీరు ఈ సినిమా తారలతో బాగా ఎక్కువగా ఇప్పుడు మా పక్కన వేస్తున్న యాడ్లు చూస్తుంటే తెలుస్తుంది, ఆల్ హూ ఇస్ హూ ఆఫ్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ మన యాడ్స్లో కనిపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత ఈ పరిస్థితులు ఏమైనా మార్పు వస్తుందా? మీరు ప్రజల స్పెండింగ్ పవర్ని దృష్టిలో ఉంచుకొని మీరు కూడా కొంచెం ఖర్చులు తగ్గించుకోవడం ఇలాంటివి చేస్తారండి? డెఫినెట్లీ సార్. ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు ఎలా అవసరం ఉంటేనే ఖర్చు పెట్టాలని ఒక మెంటాలిటీకి వచ్చారు. యాజ్ ఎ బిజినెస్ పర్సన్ మేము కూడా అవసరం ఉన్న వాటిపైనే ఖర్చు పెడతాం. ఓకే, సో ఎప్పుడైతే అవసరం ఉన్న వాటిపైన ఖర్చు పెట్టి మేము కొద్దిగా ఓవర్ హెడ్స్ తగ్గించుకుంటామో మా బెనిఫిట్ని ఇండైరెక్ట్గా కస్టమర్స్కే ఇవ్వగలుగుతాం విత్ బెటర్ ప్రైసింగ్. రైట్. ఏంటి మా మధ్యలో చిన్న పెట్టకథ లాంటిది అనుకుందాం, ఏంటి ఎందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్షిప్లో వెళ్ళారు మీరు? మోర్ ప్యాషనెట్ ఆఫ్ మూవీస్ అండి, సో తెలిసిన ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఆల్ రికమెండ్ చేశారు. సినిమాలో యాక్ట్ కూడా చేశారా? చేయలే. ఓకే, రైట్. జస్ట్ ఓకే, మధ్యలో చిన్న క్యాజువల్ పాయింట్ లాగా అడిగాను, నథింగ్ సీరియస్ అబౌట్ ఇట్. అలాగే మల్లిక్ గారు, ఇప్పుడు మన కళ్యాణ్ గారు అభినయ చెప్పినట్లుగా ఈ గవర్నమెంట్ వైపు నుంచి మీ పరిశ్రమ ఏం ఆశిస్తుంది అంటే మీ టెక్స్టైల్ ఇండస్ట్రీ? Give me 3 minutes. Yeah. I want to request the entire fraternity of the central and the state government through your channel for the first time. Yeah. First of all, I was very, very, very happy being the president of Cloth Merchants of Visakhapatnam for the 14 years and also Chamber of Commerce president. The proper platform was not being there for us to express our anguish or whatever you say, maa kashtalu. సరిగ్గా వినవించుకోవడానికి అనుకోండి, లేదా చెప్పడానికి అనుకోండి, మాకు సరైన ఒక ప్రదేశం దొరకలేదు. ఫర్ ద ఫస్ట్ టైం టీవీ 5 హస్ కమ్ టు అవర్ రెస్క్యూ, అట్లీస్ట్ టు ఎక్స్ప్రెస్ అవర్ ప్రాబ్లమ్స్. Yes sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టీవీ 5 ఫర్ గివింగ్ దన్ ఆపర్చునిటీ నేషన్ వైడ్, మేబీ ఇంటర్నేషనల్ వైడ్ పీపుల్ అట్లీస్ట్ ట్రై టు నో, ఓ ఇది ఒక సెక్టర్ ఉంది, వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి అసలు వీళ్ళు బాధలు ఏటో విందాం అంటే అప్పుడు తీర్చడం తీర్చకపోవడం తర్వాత అండి ముందు మా బాధ వినడానికి ఒక సందర్భం దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు దేర్ ఆర్ 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ బై వన్. ఫస్ట్ పాయింట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అందరూ కూడా మాకు డ్యూ డేట్స్ 15 కల్లా కోవిడ్ అయిపోతుంది అనుకుని 1 April వరకు ఇచ్చారండి టైం, వితౌట్ పెనాల్టీ వితౌట్ ఇంట్రెస్ట్. ఓకే, అయితే ఇది 1 May వరకు వెళ్ళిపోయింది, ఇప్పుడు 1 June వచ్చామండి. అయితే వాళ్ళు ఎవరు కూడా ఈ డ్యూ డేట్ 1 April 30 వరకు అన్న డ్యూ డేట్ ఇంకా మార్చలేదండి. దీనివల్ల మాకు భారం ఏంటంటే, ఏదైతే 1 April వరకు ఉన్నారో అప్పటి వరకు మాకు పెనాల్టీలు ఇంట్రెస్ట్ ఉండవు, అక్కడి నుంచి పడతాయి కాబట్టి ఈ డ్యూ డేట్ డెఫినెట్ గా మార్చాలి. ఇది ఒక రిక్వెస్ట్ అండి. ఓకే అండి. మునుపు ఏదైతే 1 April 30 వరకు గవర్నమెంట్ ఇచ్చిందో అది కొంచెం డేట్ మారిస్తే మాకు కొంచెం ఆ లైబిలిటీస్ ఆఫ్ ట్యాక్స్, లైబిలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ. సార్, ఇంకోటి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి, మేము ఎంతసేపు అడుగుతున్నది టైం అడుగుతున్నాము, పెనాల్టీ వేయొద్దని అడుగుతున్నాం, వడ్డీలు వేయొద్దని అడుగుతున్నాం, తప్ప అసలు గురించి అవ్వట్లేదండి. విఆర్ రెడీ టు పే. ఓకే అండి. బికాస్ స్టేట్ గవర్నమెంట్ కూడా పనిచేయాలి కదా. మేము అమ్మిన దానికే అడుగుతారు జిఎస్టీ, కరెంట్ ఛార్జెస్ కానీ. అదొకటి సార్. సెకండ్ పాయింట్, పేమెంట్ ఆఫ్ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్స్ టీడీఎస్ జిఎస్టీ ఉందండి, రైట్, దానికి కూడా ఇంట్రెస్ట్ వేవర్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు టైం వేవర్ ఇచ్చారు కానీ ఇంట్రెస్ట్ వేవర్ ఇవ్వలేదండి.
అదొకటి అదొకటి మీ ద్వారా నేను అడగదలుచుకున్నాను గవర్నమెంట్ ని. ఇంకొక థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఆర్బీఐ ప్రతి రెండు రోజులకి సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ గారు మీటింగ్లు పెట్టి మొత్తం ఆర్బీఐ వాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా స్పందించి పాయింట్ టూ పాయింట్స్ టూ 20 పాయింట్స్ 20 పాయింట్స్ అలా 5 సార్లు చేసి 1.2 పాయింట్స్ ఇచ్చారండి. అంటే 1.2% తగ్గించారండి ఆర్బీఐ. ఇంట్రెస్ట్ కానీ ఇఫ్ యు సీ ద ఎండ్ యూజర్ లైక్ అస్, ఇప్పటికీ మా బ్యాంకులు మాకు ఓన్లీ 20 పాయింట్స్ ఇచ్చాయండి. 120 పాయింట్స్ బదులు ట్రాన్స్మిషన్ జరగడం లేదు, జరగడం 100% జరగట్లేదండి. ఏ ప్రాబ్లం ఏంటంటే మాకు టీవీలో వింటాం, నేషనల్ వేడి వింటాం, మా జీఎం అడిగినా మా బ్యాంక్ వాళ్ళు అడిగినా అవునండి వచ్చింది నిజమే, కానీ వాళ్ళు కండిషన్ పెట్టలేదు. మేము తగ్గిస్తున్నాం మీకు, మీ సందర్భాన్ని చూసుకుని మీరు తగ్గించండి అని వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు మనం ఇచ్చాం కదా పాస్ వెళ్ళిపోతుంది, ప్రైస్ చేయగలిగితే ఇట్ విల్ బి గ్రేట్ అడ్వాంటేజ్. రైట్ సార్, ఓకే. సో దీస్ ఆర్ ది మేజర్ 3 డిమాండ్స్ ఫ్రమ్ యూ. ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్ గురించి అన్నారు మీరు, అలాగే టీడీఎస్ జిఎస్టీకి సంబంధించి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ సంబంధించి మాట్లాడారు, మూడవది డ్యూ డేట్స్ పెంచాలంటున్నారు మీరు పే చేయాల్సిన ట్యాక్సెస్ సంబంధించి. ఇంకొక రెండు ఉన్నాయండి, ఒకటి లేబర్ లా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే లేబర్కి 15 రోజులు చేతి వచ్చినా పర్లేదు అని చెప్పి అన్నారు, కానీ రెంటల్ హాలిడే ఇవ్వలేదండి. ఎవరన్నా కనీసం సెంట్రల్ గవర్నమెంట్ బాబు రెంట్లు కూడా కొంచెం, అతి పెద్ద భారం ఏంటంటే మా బట్టల కొట్టోళ్ళకి రెంట్లు కరెంటు స్టాఫ్ ఈ మూడే మాకు మెయిన్ అండి. సో ఆ రెంట్ల విషయంలో ఏమైనా గవర్నమెంట్ ఒక అడ్వైజ్ ఇవ్వగలిగితే మాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లేబర్ లాస్. ఇఫ్ యు సీ యూపీ వెస్ట్ బెంగాల్ వీళ్ళందరూ 4 స్టేట్స్ ఇన్ ఇండియా హ్యావ్ డిక్లేర్డ్ 365 డేస్ ఫ్రీ లేబర్ లాస్. రైట్, అంటే ఏదైతే బేసిక్ ప్రొటెక్షన్ మైనర్స్ ని అపాయింట్ చేసుకోకూడదు, 8 గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదు, ఇలాంటి కండిషన్స్ పెడుతూ మిగతావన్నీ కూడా ఈ బోనస్ యాక్ట్ ఇవన్నీ కూడా దే అబ్సల్యూట్లీ మేడ్ ఇట్ ఫ్రీ ఆఫ్ థింగ్ ఫర్ 365 డేస్ యూపీ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్, అది మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తే బాగుంటుందని మా కోరిక. ఓకే అండి. అలాగే ఇందాక మన కళ్యాణ్ గారు అభినయ్ గారు చెప్పినట్లు ఈ సినిమా తారాల పబ్లిసిటీ వ్యయం కావచ్చు, ఇతరత్ర వ్యయాన్ని మేము తగ్గించుకుంటా ఉంటున్నారు. సో మీరు ఇంకా ఎటువంటి సలహాలు ఇస్తారు మీ ఫ్రెటర్నిటీకి, ఎక్కడెక్కడ మీరు కాస్ట్ సేవ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ సేవింగ్స్ చేయటం వలన మీ బిజినెసెస్ మోర్ సస్టైనబుల్ గా మార్చుకోవచ్చు? సార్ ఒకటే సార్, మేము మా కంట్రోల్లో ఉన్నది చూడండి, రెంట్ కంట్రోల్లో లేదు, స్టాఫ్ శాలరీ కంట్రోల్లో లేదు, ఎలక్ట్రిసిటీ కాస్ట్ కొంత తగ్గించమని తగ్గిస్తాం. మాకు చేయగలిగింది మేము ఒకటే చేయగలం, ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ చేసుకోవడం ఒకటి, రైట్, రెండు స్టాక్స్ ఎంత తక్కువ వీలైతే తక్కువ రొటేషన్ చేసుకోవడం, తప్ప మేజర్ గా ఎక్స్పెండిచర్ తగ్గించాలి. నాకైతే నాకున్న ఎక్స్పోజర్ కి యువర్ సాలరీస్ ఆర్ కన్ఫర్మ్, యువర్ రెంటల్స్ ఆర్ కన్ఫర్మ్, యువర్ ఎలక్ట్రిసిటీ కన్ఫర్మ్, ఆల్ ద స్టాట్యూటరీ ఎక్స్పెన్సెస్ ఆర్ కన్ఫర్మ్, యువర్ సీసీ లిమిట్ ఇస్ కన్ఫర్మ్. సో దేర్ ఇస్ వెరీ లెస్ ఛాన్స్ ఆఫ్ అస్ అండ్ గవర్నమెంట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ లుకింగ్ ద హ్యాండ్లూమ్ వర్కర్స్ కేవి సబ్సిడీ ఇవ్వలేదు. స్మృతి ఇరానీ గారు మాట్లాడారు కానీ మీరు మీరు చూసుకోండి అన్నారు, కానీ ఆవిడ మా మీద ఏమి దృష్టి పెట్టలేదు. సో మీ ముఖంగా నేను రిక్వెస్ట్ ఏంటంటే టు ద టెక్స్టైల్ ఇండస్ట్రీ, ద టెక్స్టైల్ మినిస్టర్ హ్యాస్ టు లుక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, దెన్ డెఫినెట్లీ విల్ గెట్ ఎ గుడ్ ఫ్రూట్స్. ఓకే, ఇటు వచ్చి మాకే దెబ్బేస్తున్నారు మీరు, ఇంత డిస్కషన్ పెడితే అడ్వర్టైజ్మెంట్స్ తగ్గిస్తాం అంటే దెబ్బతినట్టు మేమే మీడియా వాళ్ళమే కాబట్టి. సో దట్స్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ అస్. సో కళ్యాణ్ గారు అసలు ఓవరాల్గా జనరల్గా ఎలా ఉంటుంది ట్రెండ్, అంటే ఎంత మార్జిన్స్తో పనిచేస్తుంది మీ ఇండస్ట్రీ? అంటే మేమందరం అనుకుంటాం ఇంత చాలా అర్భాటంగా పెడుతున్నారు, ఇన్ని షోరూమ్స్ పెడుతున్నారంటే కనీసం 40-50% మార్జిన్ ఉంటుంది అనుకున్నట్టు. ఇట్స్ ఆల్ ది రొటేషన్ అండి, ఎందుకంటే నార్మల్గా అదొక పెద్ద అసంప్షన్, పెద్ద పెద్ద మాల్స్ పెడతారు, లైటింగ్ ఉంటుంది, అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి అని కాదండి. ఎందుకంటే సో మోర్ వీ గెట్ అదంత కస్టమర్స్కి మేము స్పెండ్ చేస్తాం మోస్ట్ ఆఫ్. సో మాకేంటంటే వాల్యూమ్ బేసిస్లో ఉంటుంది. సో మా దగ్గర వచ్చిన రేట్స్ మీ దగ్గర ఇక్కడ ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద మాల్స్ ఉన్నవాళ్ళమే. సో వీఆర్ ఆల్ నో సీ కరెక్ట్ రేటింగ్ ఉంటుంది మన దగ్గర, ఫైర్ ప్రైస్, ఫైర్ ప్రైస్ వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. సో అలాంటి టైంలో మనము ఒక 15-20% మార్జిన్ ఉంటుంది. యా 10 డిపెండ్స్ అండి, కెనాట్ యు పిన్ పాయింట్ అన్నిటికీ ఫ్లాట్గా 15% చెప్పలేము.
ఆన్ అన్ యావరేజ్ దాని మించి ఉండదు. దానిపైన ఇన్ని ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చార్జెస్ అని కూడా మన హెచ్టి లైన్స్ ఉంటాయి మనం అన్ని మినిమం చార్జెస్ ఉంటాయి. అంటే నువ్వు షాప్ తెరిసినా తెరకపోయినా ఇప్పుడు సింప్లిస్టిక్ ఫార్మాట్ గా వెళ్ళే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఉన్న షోరూమ్స్ కొంత మార్పులు చేసి 100% హావ్ టు లుక్ ఫార్వర్డ్ అండి. 100% సి ఇట్ హస్ టు గో సర్కంస్టెన్స్ బట్టి ప్రపంచం ఎలా మారిందో మనం కూడా అలానే మారాలి. బిగినింగ్ లోనే క్వశ్చన్ దేంతో బిగిన్ చేశారంటే కన్స్యూమర్ బిహేవియర్ లో ఏమైనా చేంజ్ ఉందా? ఎటువంటి చేంజ్ మీరు ప్రెడిక్ట్ చేస్తున్నారు? సో దట్ దానికి అనుగుణంగా మీ బిజినెస్ మోడల్ బిహేవియర్ అంటే సి ఒక 10 నాట్ ఈవెన్ ఇప్పుడు ఆంధ్ర ఇందాక మల్లిక్ గారు చెప్పినట్టు విజయవాడ మాకు ఓపెన్ అవ్వలేదు. సో కొంత రాజమండ్రి గుంటూరు కొన్ని కొన్ని ఓపెన్ అయినాయి. అది ఒక 2 డేస్ క్రితమే ఓపెన్ అయింది. ఇక్కడ ఒక 1 వీక్ నుంచి మేము ఓపెన్ చేసాం. సో 1/4 ఆఫ్ ది బిజినెస్ ఈస్ రన్నింగ్ నౌ. దాంట్లో 70% బేసికల్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం, కస్టమర్స్ ని ముందు అవేర్నెస్ చేయడం కోసం నేను రకరకాల వీడియోలు చేయటం, మేము సోషల్ మీడియా ఇప్పుడు నిజంగానే పేపర్ కూడా లేదు. 2 నెలలు మీరు ఈ 2.5 నెలల్లో ఖాళీ దొరికింది కదా? డెఫినెట్లీ వీఆర్ థింకింగ్ ఆన్ రివైవింగ్ హౌ టు రివైవ్ ది బిజినెస్. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నప్పుడే ఆపర్చునిటీ ఎత్తుకోవాలి. విజువల్ మర్చండైజింగ్ ఎలా డెవలప్ చేయాలి, ఏంటి సోషల్ మీడియాలో కస్టమర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, టెక్నాలజీ ఏదైనా రోల్ ప్లే చేయగలుగుతుందా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్ మీ బిజినెస్ లో ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ ఒకటి ఉంది. ఆన్లైన్ ఈజ్ ఆల్సో గుడ్ నౌ, ఈ కామర్స్ బట్ దట్ ఈస్ ఆల్సో విఆర్ డెవలపింగ్. బట్ కానీ ఆన్లైన్ కిను ఆఫ్లైన్ కి ఇప్పుడు మన స్టాండ్ అలోన్ స్టోర్స్, ఇఫ్ ఐ కంపేర్ మా స్టోర్స్ ని మాల్స్ లో కంపేర్ చేసుకుంటే మాది చాలా బెస్ట్ బెనిఫిట్. ఎందుకంటే ఇంటి నుంచి బయలుదేరతారు, మన స్టోర్ కి వస్తారు, ఏదైనా కావాలంటే కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు. మాల్ ఈజ్ నాట్ లైక్ దట్. ఓకే. సో మరి కొంతమందికి మాల్స్ లో కూడా ఇలాంటి అవుట్లెట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి కదా. బట్ ఇది మాల్, ఇప్పుడు సిఎంఆర్ ఉంది. సిఎంఆర్ ఇస్ ఎ మాల్, షాపింగ్ మాల్ వేర్ దే హావ్ సిఎంఆర్ కూడా కైండ్ ఆఫ్ స్టాండ్ అలోన్ ఎంటిటీ వేర్ దే హావ్ బోత్. ఐ థింక్ స్టాండ్ అలోన్ ఉన్నాయి, కొన్ని షాపింగ్ మాల్ కూడా ఉన్నాయి కదా. సో ఏంటి రమణ గారు, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? షాపింగ్ మాల్స్ రేపు ఓపెన్ కాబోతున్నాయి ఐ థింక్ ఫ్రమ్ 8th ఆన్వర్డ్స్ ఆర్ సో. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కస్టమర్స్కి 100% అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తామండి. అలాగే గ్లోవ్స్లు ఇస్తాం, మాస్కులు ఇస్తాం, శానిటైజర్స్ చేస్తాం. అలాగే కస్టమర్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా, అలాగే మన దగ్గరకు వచ్చే స్టాఫ్ని కానీ వాళ్ళని కానీ శానిటైజ్ చేయడంలో కానీ అలాగే ధర్మ అన్ని తీసుకుంటూ మనం జాగ్రత్తలతో పాటు కస్టమర్ మనకి ఎప్పుడు కంటిన్యూగా మన దగ్గర రావాలండి. దానికోసం ప్రతి ఒక్కరికి మన ఫ్రీ మాస్కులు ఏటీజెడ్ ఏని వాళ్ళకి కావాల్సిన హెల్ప్ కానీ ఏటీజెడ్ మనం చేయగలం. అలాగే మిగతా కుట్లలో కన్నా మాల్స్లోని ట్యాండ్లు షోరూమ్లోనే ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళు రేపు పొద్దున్న ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మన షోరూమ్ సీజ్ చేస్తారని ఓ భయం ఉంటుంది మాకు. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే మమ్మల్ని మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే వెంటనే మమ్మల్ని అడుగుతారన్న ఒక మాకు భయం ఉండి మేము చాలా అందరికన్నా జాగ్రత్తలు ఎక్కువ మేమే తీసుకుంటామండి. ఓకే. మల్లిక్ గారు, ఇప్పుడు ఆన్లైన్ ప్రస్తావన వచ్చింది. సో భవిష్యత్తులో ఇలా ఎక్కువగా స్టోర్స్ పెంచుకుంటూ వెళ్ళడం కంటే కూడా ఈ ప్రెజెన్స్ని పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందా? చెప్తాను మీకు. ఇన్ కంకటాల we are one of the worth mentioning site for high end sarees. Today morning some customer in Nellore, she bought a 2.5 lakhs worth of saree. Right. 2.5 lakhs cheyal konukunnaru, payment kuda ventane spot lo chesaru. Mem pampiste insurance meer kattukondi naaku sambandham ledhu, delivery emmanaru me icham. Right, fine. But meer enni cheppina enni chusina e-commerce lo unna problem entante stock anta oka pakkana pettali, ఫోటోలు తీయాలి, దాని కంటెంట్ రాయాలి, ఇవన్నీ చేసి పెట్టిన తర్వాత కస్టమర్ కొనే వరకు దానికి మోక్షం ఉండదు. అదే రీటైల్లో నేనేం కావస్తుంది అమ్మచ్చు, ఇన్ ఎ నెట్ వాళ్ళు ఏం కావస్తుంది కొనుక్కుంటారు కాబట్టి నేను అలా వెయిట్ చేస్తూ చూడాలి. సో దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలాంటి సందర్భంలో డెఫినెట్ గా కస్టమర్ కి అడ్వాంటేజ్ తప్ప, మామూలప్పుడు మీరు తీసుకుంటే ఓవరాల్ సేల్లో ఇట్ కెన్ బి మాక్సిమం 2-3%, నాట్ మోర్ దెన్ దాట్. ఓకే. సో ఆన్లైన్ ప్రెజెన్స్ పెరగటం అనేది బహుశా ముందు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 100% ఇట్ ఈస్ గ్రోయింగ్. ప్రీవియస్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు 20,000 రూపాయలు అమ్మేది, ఇవాళ ఆల్మోస్ట్ మినిమం 1 crore per month అమ్ముతున్నాం. అంటే డెఫినెట్ గా దేర్ ఇస్ ఎ ట్రెమెండస్ సక్సెస్.
అండ్ మరొక ట్రెండ్ రాబోయే రోజుల్లో మనం చూడబోతోంది ఈ ట్రావెల్ కి సంబంధించి ఉన్న ప్రికాషన్స్ ట్రావెల్ కి సంబంధించి ఉన్న రిస్ట్రిక్షన్స్ ఎందుకంటే ఇంతకుముందు పెళ్ళి అంటే మెడ్రాస్ వెళ్ళే వాళ్ళు లేకపోతే హైదరాబాద్ వచ్చేవాళ్ళు విజయవాడ నుంచి లేదా రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళేవాళ్ళు ఇలా రకరకాల ప్రయాణాలు జరిగి మరీ షాపింగ్ జరిగేది సో ఇప్పుడు ఈ ట్రావెల్ మీద ఉండే రిస్ట్రిక్షన్స్ ప్రభావం మీ మీద ఉంటుంది కాబట్టి కస్టమర్స్ ఇప్పుడు వెబ్సైట్ లో మాకు అపాయింట్మెంట్ తీసుకుని కింద మా షోరూమ్ మేనేజర్ సేల్స్ మ్యాన్ చీరలన్నీ ఇప్పి చూపించి ఆన్లైన్ చేస్తూ మేము ఒక స్క్రీన్ పెట్టుకున్నాము సో కస్టమర్ కి హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ వచ్చేది ఇప్పి చూపించడం దాన్ని దగ్గరగా చూపించడం అది జరుగుతుందండి పది రోజులు పెట్టి స్టార్ట్ అయింది ఎవ్రీ డే టూ అపాయింట్మెంట్స్ వస్తున్నాయి ఓకే మినిమం పెళ్లి చీర అయితే వీఆర్ టేకింగ్ దట్ ఎఫర్ట్ ఫర్ ఆల్ ద మ్యారేజ్ కస్టమర్స్ ఎవరైనా పెళ్లి కస్టమర్ ఎక్కడి నుంచి ఫోన్ చేసినా వాళ్ళకి వీడియో ప్రెజెంట్ చేసి చీర ఏం కావాలో ఏ రేట్ కావాలో వర్చువల్ గా చేసి మీరు ఇప్పుడు ఎలాగైతే చేస్తారో అలా చేసిన ఇవన్నీ మా అయితే మూడు నాలుగు ట్రాన్సాక్షన్స్ పర్ డే ఓకే సో ఇప్పుడు కాంట్ అట్రాక్ట్ ద మాస్ బట్ నాట్ ద క్వాంటిటీ ఎట్ ఎ టైం యు కాంట్ అట్రాక్ట్ మెనీ పీపుల్ ఇన్ ఆన్లైన్ సీ ఆన్లైన్ ప్రెజెన్స్ ఇస్ డెఫినెట్లీ నో డౌట్ ఎందుకంటే మారుతున్న ప్రపంచంలో మీరు కానీ నేను కానీ అమెజాన్ లో వెళ్తాం కొనుక్కుంటాం ఎవ్రీబడి డస్ మల్టిపుల్ స్క్రీన్స్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ మా లాంటి షోరూమ్స్ ఒక సెలబ్రేషన్స్ అండి పెళ్లి అంటే నెక్స్ట్ పెళ్లి చూపులు జరగగానే వెంటనే మాట్లాడుకునేది ఏ షాప్కి వెళ్ళాలి సో అదొక సెలబ్రేషన్ అదొక ఎక్స్పీరియన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది మూవీస్ దగ్గరికి వస్తే ఓటీటీలో కనీసం ఆ సినిమా థియేటర్లో చూసే సినిమా ఈక్వల్ గా ఒకటైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పీరియన్స్ లో పెద్ద సినిమాలు చూడాలంటే బాహుబలి లాంటి సినిమా చూడాలంటే ఓటీటీలో మనకి అంతే అంతే మనం అది దే హావ్ టు గో టు ది థియేటర్ విత్ ద ఫ్యామిలీ విత్ ద ఫన్ దే హావ్ టు ఎంజాయ్ అలానే అండ్ ముఖ్యంగా ఆ రంగు మనకి ఎగ్జాక్ట్లీ షోరూమ్ ఇట్సెల్ఫ్ లైట్ వేస్తే ఒకలా కనబడుతుంది లైట్ తీస్తే మరొకలా ఉంటుంది దే హావ్ టు ఫీల్ ఇప్పుడు 2 లక్షల రూపాయలు చీర కొనాలి అంటే వాళ్ళు ఒక 10 చీరలు చూడాలి సో అదొక ఎక్స్పీరియన్స్ పట్టుకొని చూడాలి సో ఆ కల్చర్ ఎప్పటికీ మా స్టాండ్ మాకు పోదండి కొంతమంది హూ ఆర్ నాట్ అనేబుల్ టు కమ్ టు ద స్టోర్ రైట్ ఆన్లైన్ ఇస్ ఏ సో ఇప్పటిదాకా మనం అనుకున్న విషయాలన్నీ ఒకసారి గమనిస్తే చాలా మార్పులు రాబోతున్నాయి మన షాపింగ్ ట్రెండ్స్లో కావచ్చు మన రోజువారీ అలవాట్లలో కావచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఫ్యాషన్ ఇండస్ట్రీ ఏ విధంగా రీఇవాల్యుయేట్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ట్రెండ్ మారుతుందండి కానీ నేను అనుకుంటున్న ట్రెండ్ ఇస్ టెంపరీ ట్రెండ్ ఒక్కసారి వ్యాక్సిన్ అనేది కానీ మెడిసిన్ అనేది కానీ మనకు కాంక్రెంట్గా డబ్ల్యూహెచ్ఓ నుంచి రిలీజ్ అయిందా మనందరికి అందుబాటులో ఉందంటే లైఫ్ విల్ బికమింగ్ నార్మల్ అండ్ మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఏదైతే మేము రిటైల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతున్నామో స్టాండ్ లోన్ స్టోర్కి కస్టమర్స్ని పిలిచి అది మేము వర్చువల్గా ఎలా ఇవ్వగలుగుతాం సో దట్ ఈస్ అ ఛాలెంజ్ విచ్ ఎవ్రీవన్ హ్యాస్ టు అడ్రస్ సో ఆన్లైన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అండి 100% టచ్ అండ్ ఫీల్ ఆఫ్ ద ప్రోడక్ట్ యూ కాన్ సీన్ ఆన్లైన్ రైట్ ఆన్లైన్ లో ఎసెన్షియల్ కమోడిటీస్ కి రేపు 5G టెక్నాలజీస్ లాంటివి వచ్చి ఈ వర్చువల్ రియాలిటీలు ఇవన్నీ మనం చూడగలిగితే మేబీ అప్పుడు ఏమైనా ఏదైనా టెక్నాలజీ ఇట్స్ ఆల్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ షుడ్ బి యాప్ట్ ఫర్ మాస్ యా మల్లిక్ గారు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మా టెక్స్టైల్ రంగానికి మేజర్ డబ్బు ఎక్కడ చెప్పాలంటే మీకు మాకు పండగల వల్ల దీని వల్ల వచ్చి డబ్బులు కొనేది కస్టమర్ కొనేది చాలా తక్కువ అండి మాకు మెయిన్ ఎక్కడ వస్తుంది అంటే ఓ మ్యారేజ్ కస్టమర్స్ రైట్ ఈ మ్యారేజ్ కస్టమర్స్ ఇప్పుడు ఏమైందంటే మీరు 50 మందితో పెళ్లి చేసుకోండి 20 మందితో పెళ్లి చేసుకోండి అన్న వల్ల పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బట్టలు కొనడం వల్ల మాకేం రాదండి ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి జనాలు ఎక్కువ వస్తే వాళ్ళకి బట్టలు పెట్టడం వాళ్ళు ఇల్లుకి బాలు అదండి మా వ్యాపారం రైట్ వెరీ గుడ్ పాయింట్ మీరు చెప్పింది పక్కింటి వాళ్ళ పెళ్లికి మనం బట్టలు కొనుక్కుంటాం సో లాస్ట్ టైం వేసుకుంటే బాగుంటుంది మీరు ఇప్పుడు 10 ఫంక్షన్ కి వెళ్ళాలంటే సేమ్ బట్టలు కట్టుకోరు కాబట్టి లేడీస్ అందరూ ఇంపార్టెంట్ గా 10 చీరలు 10 కట్టుకోవాలి కాబట్టి ఈ బిజినెస్ ఇస్ లూజింగ్ సో మేజర్ ప్రాబ్లం ఏంటంటే పెళ్లిళ్ళు అన్ని జరిగినా కూడా మాకు మేజర్ ప్రాబ్లం టిల్ ద పీపుల్ కమ్ టిల్ ద క్రౌడ్ ఇస్ అలౌడ్ ఫర్ ద మ్యారేజ్ అఫీషియల్లీ వి విల్ బి స్టక్ విత్ అవర్ బిజినెస్ రైట్ వెరీ వెరీ గుడ్ పాయింట్ చెప్పారు సో దాన్ని ఎలాగ రీకూప్ చేసుకోవాలి అనేది మాత్రం మీ ఇండస్ట్రీ దృష్టి పెట్టాల్సిన అంశం ఇంకా ఏమైనా ఎనీ పార్టింగ్ వర్డ్స్ కళ్యాణ్ గారు అదేండి ఇంకో పాయింట్ సార్ మీరు చూడండి ఎనీ ఎంఎన్సి ఎనీ ఇప్పుడు చూడండి లైఫ్ స్టైల్ తీసుకోండి షాపర్ షాప్ తీసుకోండి అన్ని తీసుకోండి ఓన్లీ కమోడిటీ ఇన్ ద హోల్ వరల్డ్ విచ్ కెన్ నెవర్ ఎన్ ఎంఎన్సి కెన్ డామినేట్ ఆర్ మేక్ దర్ ప్రెసెన్స్ ఫెల్ట్ ఈజ్ ఎ సిల్క్ సారీ మర్చెంట్ రిటైల్ రైట్ ఎందుకంటే మన ఇండియన్ కస్టమర్ కి అలవాటు పర్సనల్ గా వచ్చి కూర్చుని చూసి కొండం సెకండ్ పాయింట్ ఈ చీర ఒక కంపెనీ తయారు చేయదు బటన్ నొక్కి కంప్యూటర్ లో ఇవన్నీ ఆర్డరిస్తే వచ్చేది కాదు వెళ్ళాలి చూడాలి కొనాలి తేవాలి అమ్మాలి సో దిస్ పర్టికులర్ థింగ్
lot of MNC tried and failed at it. This right. is a retail industry which India is very peculiar about. రైట్ అమ్మాయి అక్కడ ఉండే అమ్మాయి వచ్చి చీర ఎలా పెట్టి చూపిస్తా కానీ ఆ సాటిస్ఫాక్షన్ రాదు, ఆ థ్రిల్ రాదు కొనుక్కునే వాళ్ళకి. డెఫినెట్లీ అందుకనే టచ్ అండ్ ఫీల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బిజినెస్. సో వచ్చిన సర్కమ్స్టెన్సెస్ బియాండ్ అవర్ కంట్రోల్. సో ఇప్పుడు మనం చేయాల్సింది కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. ఫ్యాషన్ క్యాలెండర్ మారిపోబోతుంది, ఫ్యాషన్ ట్రెండ్స్ మారబోతున్నాయి. సో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని you have to be agile, you have to be flexible, flexible. And you should be dynamic more. Yeah, it's a very dynamic mode. And maaku andarki andubatlo mee cheerala dharalu mee vastrala dharalu unchalani memmal andarni request chestu and memmal andarni ilaaga maa screen me chottam chaala kannulu panduga undi ippudu varaku showrooms chusam gaane owner ela untaro teliyadu maaku. సో మిమ్మల్ని అందరినీ చూపించిన ఘనత కూడా టీవీ ఫైవ్ దక్కుతుంది. అందరు ఇలా వచ్చినందుకు పేరు పేరున రమణ గారికి, మల్లిక్ గారికి, కళ్యాణ్ గారికి, అలాగే అభినయ్ గారికి అందరికీ ధన్యవాదాలు. సో ఇది యంగ్ వరల్డ్, ఇవాళ యంగ్ వరల్డ్ చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చూసాం మనం. సో మనందరికీ వస్త్రాలు ఇచ్చే వారందరూ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అఫ్కోర్స్ మనం కష్టాల్లో ఉన్నాం, అందరం కలిసి కష్టాలు షేర్ చేసుకుందాం, అందరం కలిసి మళ్ళీ రేపటి యంగ్ వరల్డ్ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ ఫైవ్.